हाय टू एवरीवन, वेलकम टू चेतना इंस्टीट्यूट फॉर कॉम्पिटिटर्स। ఈ రోజు శంకర్ దయాళ్ శర్మ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈయన మధ్యప్రదేశ్లోని భోపాల్ నగరంలో 1918 ఆగస్టు 19న జన్మించాడు. 1984 నుండి 1985 వరకు ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా పనిచేశాడు. 1985 నుండి 1986 వరకు పంజాబ్కి గవర్నర్గా పనిచేశాడు. 1986 నుండి 1987 వరకు మహారాష్ట్ర గవర్నర్గా పనిచేశాడు. 1987 నుండి 1992 వరకు రామస్వామి వెంకట్రామన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. 1992 నుండి 1997 వరకు మన దేశానికి రాష్ట్రపతిగా పనిచేశాడు. ఈయన మన దేశపు 9వ రాష్ట్రపతి. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కల్పించే బిల్లును పునఃపరిశీలనకు పంపిన రాష్ట్రపతి. భారత తపాలా శాఖ 2017 అక్టోబర్ 17న ఇతని జ్ఞాపకార్థం ఒక తపాలా బిల్లును విడుదల చేసింది.